ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 21 రోజులు భారత్ జోడో యాత్ర ద్వారా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాకు స్ఫూర్తిని నింపి తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి తెలంగాణ ప్రజలతో శ్రీమతి ఇందిరా గాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారికి రాజకీయ పరమైన అనుబంధం కాదు కుటుంబ అనుబంధం ఇది ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులము మీకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సందర్భమైనా మేము మీ తరపున ఉంటాము కొట్లాడతాము మేము తెలంగాణ 4 కోట్ల ప్రజలో మేము కూడా ఒకరము అని ఈ ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించి ముఖ్యంగా నన్ను వెన్ను తట్టి ఏ సందర్భం వచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడమని రాహుల్ గాంధీ గారు అండగా నిలబడడం తోటి నేను మా మిత్రుడు మల్లు బట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఈ విజయాన్ని పార్టీని ముందుకు నడిపించడంలో పెద్దలందరి సహకారం ముఖ్యంగా మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు కావచ్చు లేకపోతే పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు మా పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి గారు దామోదర్ రాజ్ నర్సమ గారు శ్రీధర్ బాబు గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు లాంటి సీనియర్ నాయకులందరి సహకారంతో ఈరోజు ఈ విజయాన్ని సాధించినము ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాము ఈ విజయం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలను అమలు చేయడానికి తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఒక ఉద్యమ స్ఫూర్తిని మానవ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని మానవ హక్కులను పునరుద్ధరించి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరభ్యంతరంగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పి చట్టసభలలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హేతుబద్ధమైన వాళ్ళ వాదనను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును కల్వకుంట్ల తారక రామారావు గారు అభినందించిండ్రు వారిని స్వాగతిస్తున్నా ప్రజలిచ్చిన తీర్పుకు తల వంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా ప్రతిపక్షము సహకరించి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా ప్రతిపక్షాలందరూ పాల్గొని గెలిచిన పార్టీలే కాదు నాయకత్వం వహిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానము పలుకుతాము తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి పౌర హక్కులను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారో వాళ్ళను వాళ్ళకి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెడుతూ మా సహజ మిత్రులైన కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ కూడా ఈరోజు మాతో కలిసి ఎన్నికలలో నెగ్గింది ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా సిపిఎం పార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటాం సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి సలహాలు సూచనలతో పాటు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి నా సూచన
ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చిండు ప్రజాస్వామిక బద్ధంగా పాలక పక్షం ఎవరు ప్రతిపక్షం ఎవరు ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల యొక్క పాత్రను ప్రజలు నిర్ణయించిండు ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకొని వారు ఇచ్చిన తీర్పును శిరస వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు గన్న కలలను అమలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉండాల్సినగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సాంప్రదాయానికి ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరించడానికి బిఆర్ఎస్ ముందుకొస్తదని మేము ఆశిస్తున్నాము గతంలో చేసిన ప్రయత్నాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలనను అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ సిపిఐ నాయకులు కూడా ఈ సమావేశానికి వచ్చిండ్రు పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు అదేవిధంగా అజీజ్ పాషా గారు మాజీ రాజ్యసభ సభ్యులు మా కూటమి విజయవంతంగా ఎన్నికలలో నెగ్గింది వారు సంపూర్ణంగా సహకరించినందుకు సిపిఐ పార్టీకి సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి కోదండరామ్ గారికి పిసీసీ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలను మనము కలిసి భాగస్వాములమై మిగతా దేశానికి ఆదర్శంగా నిలబడడానికి సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా గతంలో జరిగినట్టుగా ఉండదు సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుతుంది సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు అది ప్రజాభవన్ సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది అది ప్రజల ఆస్తి ప్రజల కోసమే వినియోగిస్తాము కాబట్టి తెలంగాణలో గతానికి రేపటి భవిష్యత్తుకు పూర్తిగా భిన్నంగా గతంలో 2004 నుంచి 2014 వరకు ఏ రకమైన ప్రజాస్వామిక పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దేశస్థాయిలో ఇక నుంచి తెలంగాణలో కూడా అదే స్ఫూర్తితోని ముందుకు వెళ్తాము కాబట్టి మళ్ళొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి ప్రత్యేకంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చి భుజం తట్టి ఒక సోదరుడిగా అండగా నిలబడి ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలను అధిగమించడానికి నైతికంగా అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మాతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంక గాంధీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా పెద్ద ఏ ఒక్క నిమిషం ఉండండి కొంచెం మర్యాద పాటించండి మరీ ముఖ్యంగా 7.5 సంవత్సరాలు మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా చాలా విపత్కర పరిస్థితులలో హోంమంత్రిగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే గారు తెలంగాణ ఇన్ఛార్జ్కు వచ్చి పార్టీ అంతర్గత విషయాలను అన్నిటిని కూడా సమన్వయం చేసి ఈరోజు వారు పార్టీని విజయపదం వైపు నడిపించినందుకు వారిని వారితో పాటు విష్ణునాథ్ మన్సూర్ అలీ అదేవిధంగా రోహిత్ చౌదరి మా ఏఐసి సెక్రటరీలు కూడా నెలల కొద్దీ కుటుంబాలకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి
ఈ విజయంలో వాళ్ళ ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంది. మాణిక్రావు ఠాక్రే గారికి మా ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహచర పార్లమెంట్ సభ్యుడు ఆనాడు పిసిసిగా అందరి అభిప్రాయాన్ని సేకరించి నేను పిసిసి అధ్యక్షుడు అవ్వడానికి ఆ రోజు పార్టీని సమన్వయం చేసిన మిత్రుడు మాణిక్ ఠాగూర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మాణిక్రావు ఠాక్రే గారు కొనసాగించి ఈరోజు విజయం వైపు నడిపినరు. మీ అందరు సహకరించిన ముఖ్యంగా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కృషి 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పట్టుదల ఈ విజయంలో ఉన్నది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి విజయశాంతి గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమంలాంటి పాల్గొనడానికి వచ్చినారు. వారికి కూడా ఆహ్వానం పలుకుతున్న ఎన్నికలలో వారు ప్రచారంలో పాల్గొని పార్టీని ముందుకు నడిపించడంలో వారు తనదైన శైలిలో కాంగ్రెస్ను ముందుకు నడిపించినారు. శ్రేణులకు స్ఫూర్తినిచ్చినారు. శ్రీమతి విజయశాంతి గారికి కూడా పిసిసి అధ్యక్షుడిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. బహుత్ ఖుషీ కి బాత్ చార్ కరోడ్ జనతా హమారే నేతా శ్రీమతి సోనియా గాంధీజీ శ్రీ మల్లికార్జున్ ఖర్గేజీ ఔర్ ఇస్ దేశ్ యువతకు ఆదర్శ్ కి నేతా రాహుల్ గాంధీజీ కన్యాకుమారి సే లేకర్ కశ్మీర్ తక్ 4000 కిలోమీటర్ పైదల్ చెల్తే చెల్తే తెలంగాణకు ఆయే 21 దిన్ కుచ్ కమ్ 400 కిలోమీటర్ తెలంగాణ మే పాదయాత్ర కియా హమ్కు బోత్ భరోసా ఉమీద్ దేకర్ ఆగే కాంగ్రెస్ పార్టీకు రణనీతి తయ కర్కే రాజనీతి మే కాంగ్రెస్ కు జితానే కే లియే బహుత్ కుచ్ మదద్ దియే ఇన్స్పిరేషన్ దియే ఔర్ ప్రియాంకాజీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ మే బహుత్ సారే మీటింగ్స్ మే పార్టిసిపేట్ కియే యే సబ్ హమారే హైకమాండ్ కో ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అండ్ మై ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కే తరఫ్ సే మై ధన్యవాద్ దేనా చాహతా హూ పార్టీ హైకమాండ్ కు. దూసరీ బాత్ తెలంగాణ కే జనతా జబ్ జరూరత్ హే తబ్ సహీ తరీకా సే సహీ జవాబ్ దేనే కే లియే హమేషా హాజిర్ రహతే ఇస్ బార్ తెలంగాణ మే కాంగ్రెస్ సర్కార్ బనా దేకే యహాన్ కే జో షహీద్ హుయే యువతా ఉన్కే విచారధారకు ఆగే లే జానే కే లియే హమ్కో సంపూర్ణ హమ్ ఇన్స్పిరేషన్ లియే వో హమ్ జో భీ వాదా కియే జో షహీద్ హోకర్ ఉన్ లోగ్ జో దేశ్ కే లియే క్యా కియే వో పూరా ఆగే హమ్ లేకర్ జాయేంగే ఔర్ కేటీఆర్ నే ఆజ్ ట్విట్టర్ మే వెల్కమ్ కియా కాంగ్రెస్ పార్టీ జీత్ కో. మై బీ బీఆర్ఎస్ కు ధన్యవాద్ దేనా చాతా హూ ఏ స్పిరిట్ ఆగే సర్కార్ చలానే మే భీ దికానా హై క్యూంకి 10 సాల్ అబ్ సర్కార్ మే బైఠా హువా హై అభీ విపక్ష్ మే బైఠనే వాలే విపక్ష్ కే సుజావ్ హమేషా హమ్ కా